ముస్తాబాలో మావేశం ఇంతకుముందే పోలీసు వాళ్ళు బెదిరించారు, ఈడ బెదిరించరా బెదిరించరా, జెండాలు వీకేసారట అన్న. నిన్ననే చెప్పిన గంభీరాపేట పోయినాట పోలీసు వాళ్ళు, గంభీరాపేట నిన్ననే రిక్వెస్ట్ చేసిన. నేను ఆగి ఆగి మధ్యలో ఇవ్వను, మధ్యలో మాట్లాడదు, మధ్యలో కామెంట్ కేసీఆర్ కామెంట్ అద్దే, మళ్ళీ కేసీఆర్ వచ్చారు ఎందుకు మరి ఇక్కడికి వచ్చారా? తెలంగాణలో 2000 బార్ షాపులు ఉన్నాయి, వైన్ షాపులు ఉన్నాయి, 2000 ఎన్ని 2000 వైన్ షాపులో 1,000 లిక్కర్ షాపులు ఉన్నాయట. గవిట్ మీద పోలీసు వాళ్ళు పతామని చూపెట్టారు గారి మీద. మొన్ననే చిన్న పాపను అత్యాచారం చంపేశారు అవునా కదా, దాని మీద పోలీసు వాళ్ళు పతామని చూపెట్టారు. దాని మీద ఇసుక దందా ఏ స్టోన్కి, ల్యాండ్ మాఫియా ఏ స్టోన్కి, శాండ్ మాఫియా ఏ స్టోన్కి, గుట్కా మాఫియా ఏ స్టోన్కి, ఇంకో మాఫియా ఏ స్టోన్కి మాత్రం పోలీసు వాళ్ళు లైసెన్స్ ఇస్తారు. నిన్ననే రిక్వెస్ట్ చేస్తే ఏమవుతుందో మీకు ఈ చౌరస్తాల మీటింగ్ పెడితే పోలీసు అధికారులు చెప్పాలి, చెప్పాలి పోలీసు అధికారులు. నా ప్రజా సంగ్రామ యాత్రకు తెలంగాణ మొత్తం పోలీసు వాళ్ళు కానిస్టేబుల్లే సహకరించారు. మరి సిరిసిర పోలీసు వాళ్ళకి ఏమో ఏమైందో నాకు అర్థమవుతలేదు. మరి అంటే మీకు ఆగా మా ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకుంటే మీ ప్రమోషన్ ఇస్తారు నేను, కేటీఆర్ సార్ కేసీఆర్ సార్ ఇంకా 2 సంవత్సరాలే ఉండేది, అది మధ్యలో మధ్యలో ఉంటుందో ఉండదో గ్యారెంటీ లేదు అది ప్రభుత్వానికి. హుజరాబాద్ ఎన్నికలు అది ఉంటుందా ప్రభుత్వం ఉంటుందా? అందుకే కేటీఆర్ కేసీఆర్ సార్ ఢిల్లీ పోయిన మొన్న, మళ్ళీ వస్తాడే, అంతకుముందు ఢిల్లీ పోయాడు, ఢిల్లీ వచ్చి ఫామ్ హౌస్లో కూర్చున్నాడు కేసీఆర్ సార్, కూర్చున్నాక ఒక్కొక్కరు పిలుస్తున్నాడు అన్న. ఇప్పుడు నేనేం చేస్తున్నా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అవునా కదా, నేనేం చేస్తా, మా మోడీ గారు చాలా పవర్ఫుల్, మా పార్టీ పవర్ఫుల్, మేము అధికారంలోకి వస్తున్నాం అని చెప్పి మా పార్టీ అవునా కదా, అందరం అదే చెప్పుకుంటాం కదా. బీజేపీ మేము కలుస్తున్నాం, మీరు ఓకరు తినకంటున్నాడు, ఎవరన్నా చెప్తాడు ఆయనకి ఎట్లా? ఇంకేం చెప్పిండే, నెక్స్ట్ ఎన్డీఏలో కలుస్తున్నాం, వ్యవసాయ శాఖ మంత్రి నాకే, ఈయన డిసైడ్ చేసుకోండి, ఈయనకనే ఓడిస్తాడు ఆడ, ఈయనకనే ఓడిస్తాడు. ఆ ఢిల్లీ పోతాడు, మళ్ళీ మళ్ళీ పోతాడు, రేపు మళ్ళీ పోతాడు, ఢిల్లీ పోతాడు, పోయినాక ఏం చేస్తాడు తెలుసా, పోయినాక గంట ముందే పోతాడు మోడీ గారి దగ్గరికి. ఈయనకంటే 10 మంది క్యూలో ఉంటారు, ఈయనకంటే 10 మంది క్యూలో ఉంటారు ఆల్రెడీ. ఈయన గంట తర్వాత వస్తాడు, 5 నిమిషాలు షాలు కప్తాడు, వంగి నిజాము సర్దార్ పటేల్ మొక్కిట్టే దండి వంగి దండం పెడతాడు. అక్కడ పిల్లి మళ్ళా మళ్ళీ కదా పుల్లెక్క నటిస్తాడు, పుల్లి కాదు నటిస్తాడు అట్లా. 5 నిమిషాలే మాట్లాడతాడు, 40 నిమిషాలు చర్చ నట ఈయనతో. ఇక మోడీ గారికి పని లేదు, పీకుడు అంత లేదు. ఆయనేమో 18 గంటలు పనిచేస్తాడు దేశం కోసం అవునా కదా, 4 గంటలే వండుకుంటాడు అవునా కదా. మన సారు, మన సారు 4 గంటలే తెలుస్తూ ఉంటాడు, 18 గంటలు ఉంటాడు. ఈయననట మోడీ గారికి ఈయనకు పోలికనట, ఈయనకు ఈయనకు ఆయనకు ఓడ్చుకోనట. పోతాడు పోతాడు, బీజేపీ లెవెల్ ఓకరు అన్న, ఎమ్మెల్యే లెవెల్ ఓకరు, మనం బీజేపీలో కలుస్తున్నాం మనం, మీరు ఓకరు అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలను కాపాడుకోవడం కోసం బీజేపీ ఎలా చూపెడుతున్నారు. దీనికి కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు, నా కాంగ్రెస్ బీజేపీ ఒక్కటైతే నాకు చెప్పన్న, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటైతుందా, ఒకటైతుంది బీజేపీ టీఆర్ఎస్ ఒకటైతుందా, అవుతుందా ఒక్కటైతే? ఎప్పుడైనా టీఆర్ఎస్ బీజేపీ కలిసి పోటీ చేసినాయన్న, పోటీ చేసినాయా? మరి కాంగ్రెస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కలిసి పోటీ చేశారు అవునా కదా, టీడీపీలు కాంగ్రెస్ వాళ్ళు టీడీపీలు టీఆర్ఎస్ వాళ్ళు కలిసి పోటీ చేశారు అవునా కదా, కమ్యూనిస్ట్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు కలిసి పోటీ చేశారు అవునా కదా, మేము పోటీ చేసినామా? మరి కాంగ్రెస్లో గెలిచిన ఎమ్మెల్యే అందరూ దళక వెక్కిరు అవునా కదా, మరి మా ఎమ్మెల్యేలు పోయినప్పుడన్నా, మరి మేము టీఆర్ఎస్ ఒక్కటైతే దుబ్బాకలో ఎందుకు దుమ్ము దుమ్ము చేసి గెలిచామన్నా, ఎందుకు గెలిచామే టీఆర్ఎస్ మీద? జిహెచ్ఎంసీలో ఎంఎం పార్టీ పచ్చ జెండా అని పింక్ కలర్ జెండా అని ఎట్లా కొట్టినామా లేదా, ఎక్కడ కొట్టాలి అక్కడ కొట్టినామా లేదా, మరి మనం ఎందుకు గెలుస్తామే? వరంగల్లో 2 సీట్లున్న కార్పొరేషన్లో 14 సీట్లు ఎట్లా గెలుస్తామే? టీఆర్ఎస్ నువ్వు ఎదుర్కొన్న దమ్మున్న పార్టీ ఏదన్నా, ధైర్యం ఉన్న పార్టీ ఏదన్నా? కాబట్టి పోలీస్ అధికారులు గుర్తుంచుకోవాలండి ఒక్కోసారి, నిన్ననే చెప్పినా మీకు, మా రిక్వెస్ట్ను మా సహనాన్ని పిరికితనంగా భావించద్దు దయచేసి. మేము ఇక్కడ మీటింగ్ పెడతాం, అవసరమైతే పోలీసు అని ముంగడు కూడా మీటింగ్ పెడతాం మేము. మీకు నాయకునికి చెప్పుడు దమ్ము ఉంటే పోలీస్ బందోబస్తు లేకుండా రమ్మని చెప్పుడు, రోడ్డు మీదకి రమ్మని చెప్పుడు. వీడికి వస్తే బీజేపీలను 144 సెక్షన్తో బీజేపీలు అందరూ అరెస్ట్ చేస్తారు, రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు, రౌడీ షీట్ ఓపెన్ చేస్తా అంటారు. కానీ నేరేళ్ళ హరీష్ పిల్లాడు పాపం, ఆయన ఇప్పటికే బాధపడుతున్నాడు. ఈ జిల్లాకు మంత్రి ఎవరైనా వచ్చారంటే ఆయన ఇంట్లో 10 మంది పోలీసు వాళ్ళు ఉంటారు. నిన్నగాక మొన్న మా రంజిత్ విద్యార్థి పరిషత్ కార్యకర్త హాస్టల్ ఇన్ఛార్జ్, నిరుద్యోగ సమస్య మీద ప్రశ్నించేందుకు ఇక్కడ పోలీసు వాళ్ళు ఆయన మీద 18 కేసులు పెట్టారన్న.
నాకు తెలుసు ఒక 40 సార్లు అరెస్ట్ చేశారు. రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు, చేరి రిపీట్ రౌడీ షీట్, నీ ఎస్పీ ఆఫీస్ నేనే కూర్చుని రౌడీ షీట్ ఓపెన్ చేస్తే, చేరి రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. ఇంత ఎల్లారెడ్డిపేట కూడా మా వాళ్ళ మీద కేసులు పెట్టారట. నేను అడుగుతున్నా, మీ పోలీసులకు ప్రమోషన్లు ఇచ్చారు అని వాళ్ళకి ఆయనకి ఎందుకు ముగాస్తారు నాకు అర్థమవుతలేదు. మీకు కూడా ప్రమోషన్లు ఇచ్చారు, మీకు మెడికల్ అలవెన్స్ ఇయ్యలే, మీకు రిస్క్ అలవెన్స్ ఇయ్యలే, గొడ్డు చాకరీ చేస్తున్నారు మీరు. మీకు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అవుతలేడు, హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ అవుతలేడు, ఏఎస్ఐ ఎస్ఐ అవుతలేడు, ఎస్ఐ సిఐ అవుతలేడు, సిఐ డిఎస్పీ అడిగి ఏం అడిగా. మీరు జ్ఞానకి ఎందుకు ఇలా ఉంటుంది? అరే రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉంటే కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోరు ఒక్కోసారి పోలీసు అధికారులు. టిఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు, బందోబస్తు మధ్య వస్తుంది తప్ప ఇలా బందోబస్తు లేకుండా మేము వస్తున్నాం. ఇవాళ ప్రజలను నమ్ముకొని మేము వస్తున్నాం, కార్యకర్తలను నమ్ముకొని మేము వస్తున్నాం. గీడ మీటింగ్ పెడుతున్నట వీళ్ళకొని వస్తారట, జెండాలు వెక్తాడ, ఫ్లెక్స్లు వెక్తాడ, జెండాలు పెట్టి ఫ్లెక్స్లు పెట్టి మేము అధికారం రావాలని కోరుకుంటాం. కేసీఆర్ లెక్క ప్రజల గుండెల నుంచి వస్తాం మేము బయటికి. ప్రజల గుండెలో భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ ఉంటుంది. అన్న పోలీసు వాళ్ళు మీరు మేము కలిసి కొట్లాడమన్న నక్సలైట్లకు వ్యతిరేకంగా, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా మా రామకృష్ణుని మీద దాడి చేసిన నక్సలైట్లు బుల్లెట్ల వర్షం గురిపించారన్న, ఇలా మీ పోలీసు వాళ్ళే కాపాడిరన్న మమ్మల్ని, మీ పోలీసు వాళ్ళే కాపాడిరన్న మమ్మల్ని. కానీ అప్పుడున్న పోలీసు వాళ్ళు ఇప్పుడు లేరన్న, అప్పుడున్న పోలీసు అందరూ లూప్లైన వేరు. అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు చాలామంది ఉన్నారు, పాపం వాళ్ళు పనిచేయలేకపోతే అందరూ లూప్లైన పోతున్నారు. అందరూ ఎవరికైతే ప్రమోషన్లు కావాలో వాళ్ళు మాత్రం ఇలా కేసీఆర్కు వాళ్ళ కుటుంబానికి మాత్రం కొమ్ము కాస్తున్నారు, డ్యూటీ ఎవరు చేస్తలేరు. నేను పోలీస్ వ్యవస్థను తప్పబడతలేన, పోలీస్ వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం లేకుండా పోయిన విధానం చూసి బాధపడుతున్నాను. నేను మా రామకృష్ణ మీద దాడి చేస్తే, నక్సలైట్ దాడి చేస్తే దుబాయ్ ఓలే, మస్కట్ ఓలే, లండన్ ఓలే అన్న, ఇక్కడనే ఉన్నాడన్న. సంపుతమని పోస్టర్లు ఇచ్చిరన్న, సంపుతమని డేట్ ప్రకటించిరన్న, ఈ ప్లేస్లో హత్య చేస్తాం, ఈ డేట్ నాడు హత్య చేస్తాం, ఈ స్థలంలో హత్య చేస్తామని చెప్పినప్పుడు కూడా మా రామకృష్ణ పారిపోలేదన్నా, జెండా ఇడిచి మస్కట్ పోలేదన్నా, దుబాయ్ పోలేదన్నా, హైదరాబాద్ పోలేదన్నా, ట్రీట్మెంట్ చేసుకొని వచ్చి ఇప్పటికీ జెండా కోసం పనిచేస్తున్నాన. మా హనుమంత అన్న ఇచ్చంపల్లి యాత్రలో విద్యాసర్వర్ యాత్ర చేస్తే ఇలా గోదావరి మాత విగ్రహం తీసుకుపోయి ఆ గోదావరి నడి ఒడ్డున పెట్టే ప్రయత్నం చేస్తే మా హనుమంతనను, నువ్వు భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటే ఎస్, నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తను, నువ్వు చంపినా చస్తదప్ప నేను పారిపోనని చెప్పి నక్సలైట్లకు ఎదురొట్టి పోరాడిన వ్యక్తి మా హనుమంతన్న. ఒక్కడే జెడ్పీటీసీగా గెలిస్తే మా వెంకటేశ్వర మీద పోస్టర్లు వేసిరన్న, సంపుతమని పోస్టర్లు వేసిరన్న. ఇలా మేము మారిపోలే, పోలీసు అధికారులు గుర్తుంచుకోవాలి. మా జితేందర్ రెడ్డి బాడీలో 70 బుల్లెట్లు ఉన్నాయన్న, మా రామన్న గోపన్న మీద బుల్లెట్ల వర్షం గురిపించిరన్న. ఇవ్వడం కూడా మారిపోలే, చస్తామని తెలిసినప్పుడు కూడా ఇవాళ నా జితేందర్ రెడ్డి నుంచి చివరి పదినాదం భారత్ మాతాకి జై, నా జితేందర్ రెడ్డి చేసిన నినాదం వందే మాతరం అంటూ గర్జిస్తూ గాండ్రిస్తూ ఈ సమాజం కోసం, ఈ దేశం కోసం, ఈ ధర్మం కోసం, ఈ కాషాయపు జెండా కోసం, ఈ కమల పువ్వును తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వికసించడానికి ప్రాణ త్యాగం చేసిన నా అన్న, నా జితేందర్ అన్న. మీరు త్యాగం చేసిన పోలీసులు, కానీ ఆ త్యాగం చేసిన వాళ్ళందరూ కూడా పైన కుమిలి కుమిలి చేసిపోతున్న ఆత్మలు క్షోభిస్తున్నాయన్న పోలీసు వాళ్ళు ఆత్మగారు. మేము బీజేపీ మేము కలిసి యుద్ధం చేస్తాం నక్సలైట్లకు వ్యతిరేకంగా. ఇలా బీజేపీ కార్యకర్తలు ఎందుకు ఉసురు పోసుకుంటున్నారు? ఇలా బీజేపీ కార్యకర్తల మీద ఎందుకు లాఠీచార్జ్ చేస్తున్నారు? బీజేపీ కార్యకర్తల మీద ఎందుకు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తున్నారు? బీజేపీ కార్యకర్తలు ఎందుకు ఇబ్బంది పడుతుందని చెప్పి ఇవాళ నక్సలైట్ల చేతిలో, ఉగ్రవాదుల చేతిలో ప్రాణ త్యాగం చేసిన నా పోలీస్ అమర వీరులు పైనుంచి ప్రశ్నిస్తున్న విషయాన్ని ఇప్పుడు డ్యూటీ చేస్తున్నా, ఇప్పుడు డ్యూటీ చేస్తున్నా కేసీఆర్ కేసీఆర్ కుటుంబానికి కొమ్ముగాస్తున్న పోలీస్ అధికారులు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. మీకోసం మేము ఫైట్ చేస్తే, మీరు మేము కలిసి ఫైట్ చేస్తే ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి కొమ్ముగాస్తారా? రేపు ఇదే విధంగా నక్సలైట్లు వస్తాను, ఇదే విధంగా ఉగ్రవాదులు వస్తాను, టెర్రరిస్ట్ వస్తే మీకు అండగా ఉండేది నా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు తప్ప వేరే వాళ్ళు కాదన్న విషయం కూర్చోండి. టీఆర్ఎస్ వాళ్ళు ఈ కేసీఆర్ కేసీఆర్ కుటుంబం అంతా బిల్లా బిస్తదనుకొని అలా అమెరికాలకో లండన్కో తలదాచుకుంటారు తప్ప మీకు అండగా ఉండరన్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. అందుకే దయచేసి మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టకండి, దయచేసి ఇబ్బంది పెట్టకండి. ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే మీకు ఇబ్బందులు వస్తాయి. మేము మీరు రెస్పెక్ట్ ఇస్తున్నాం, గౌరవం ఇస్తున్నాం, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మేము పోలీస్ వ్యవస్థకు వ్యతిరేకం కాదన్న,
భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త డిస్ప్లిన్ పోలీసుగా చట్టాన్ని కాపాడుతాడు, చట్టానికి అనుగుణంగా వ్యవహరిస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకొని, ఒక రాష్ట్ర అధ్యక్షుడిని ముస్తాబా తీసుకొచ్చి పోలీసుల మీద ఇంతసేపు మాట్లాడినంటే ఈ ఇక్కడ పోలీసులు ఎంత ఇబ్బంది పెడుతుందో ఒక్కసారి కూర్చోండి. 2 సంవత్సరాలు ప్రమోషన్ ఉంటారన్న, 2 సంవత్సరాల తర్వాత ఈ పార్టీ ఉఫ్త ఊడిపోయే పార్టీ టీఆర్ఎస్ పార్టీ, వచ్చేది భారతీయ జనతా పార్టీ. దాన్ని గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాను.